ఛానల్ అరుణాస్ ఛానల్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను, మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇక్కడ కొంచెం సౌండ్ పొల్యూషన్ ఏమి అనుకోకండి, బయట తీసుకున్నాం. ప్రతి ఇల్లాలకి యూజ్ అయ్యేది, అది కూడా ముఖ్యంగా శారీస్ కట్టే ప్రతి ఇల్లాలకి యూజ్ అయ్యే లాంటి వీడియో ఈరోజు మీకు షేర్ చేస్తున్నాను. కాస్ట్లీ చీరలు ఎప్పుడో ఒకసారి కట్టే శారీస్ కంటే కూడా మనం డైలీ కట్టే శారీస్ లో ఎక్కువ జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. నేను నార్మల్గా ప్రతిరోజు కట్టుకునే శారీస్ కి ఎలాంటి కేర్ తీసుకుంటాను అని, నార్మల్గా మనకి కాటన్ శారీస్ ఉంటాయి కదా, వాటికి గంజి ఎలా పెట్టుకోవాలి, అస్సలు కంటే కూడా ఈజీగా శారీస్ ని ఎలా వాష్ చేసుకోవచ్చు. మనకి శారీస్ ఎన్ని రోజులైనా మనం ప్రతిరోజు కట్టుకున్నా కూడా అవి మనకి తొందరగా పాతబడవు. సో కొత్త శారీస్ లాగానే ఉంటాయి. ఎన్ని రోజులు ఇప్పుడైతే మేము డైలీ వాష్ చేస్తాను. సో డైలీ ఒక్క రోజు ప్రతిరోజు కూడా హాఫ్ అన్ అవర్ శారీ కట్టుకున్నా కూడా తర్వాత వాష్ చేసిన తర్వాతే మళ్ళీ కట్టుకుంటాము. దీంట్లో అయితే సర్పు కొద్దిగా వేసుకున్నాను, మరీ ఎక్కువగా వేయలేదు. ఇప్పుడు దీంట్లో అయితే నేను లెమన్ ఒక దబ్బ మరీ ఎక్కువగా లేదు. ఇది చూడండి, కొద్దిగానే రసం వస్తుంది. రాక్ సాల్ట్ కూడా ఒక స్పూన్ వేసుకున్నాను. ముందుగా అయితే మనం అందులో వేసిన ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని ఫస్ట్ అయితే బ్లౌజెస్ అన్నీ క్లీన్ చేసుకుంటాను నేను. వెనకాలకి మడత పెట్టుకొని మనకి స్వెట్ అంతా వస్తూ ఉంటుంది కదా, అలాంటి ప్లేసెస్లో మాత్రం బాగా రబ్ చేసుకుంటాను. అలా మెల్లిగా అంటే మనకి బ్లౌజ్ ఉండే క్వాలిటీని, దాంట్లో ఉండే వర్క్ని బట్టి దాన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి. హెవీ వర్క్ ఉన్న బ్లౌజెస్, పట్టు శారీస్ కూడా మనం ఇలా క్లీన్ చేసుకుంటే మనకి ఎలాంటి డ్యామేజ్ కూడా కాదు. కాకపోతే అందులోకి మనం లెమన్ సాల్ట్ అలాంటివి వేసుకోవాల్సిన అవసరం లేదు. డైలీ మనం వేర్ చేసేవి, అలాగే ఎక్కువగా కడుతూ ఉంటాం కదా శారీస్, అలాంటి వాటికి అన్నింటికి కూడా దృష్టి దోషాలు కానీ లేదంటే నెగిటివ్ ఎనర్జీ కానీ ఉండే అవకాశం ఉంటుంది. సో మనం డైలీ ఇంట్లో వేసుకునేవి కూడా ఇలా వాష్ చేసుకున్నట్లయితే మనకి రెమెడీ పరంగా కూడా యూస్ చేసినట్లు ఉంటుంది. ఇంకా అలాగే ఒక దాంట్లో మనము సర్ఫ్ వాటర్ ఉంచుకున్నాము, ఇంకో దాంట్లో బాగా మనకి అలపరించడానికి వాటర్ని తీసుకొని ఇంకో దాంట్లో కూడా మనము రెండు రకాలుగా ఉంచుకోవచ్చు అలపరించడానికి. ఎందుకంటే మనకి ఒక బ్లౌజ్ వేయగానే మనకి డర్టీగా అయిపోతుంది వాటరు. సో అలా మనము బ్లౌజెస్ని బట్టి వాటర్ని బట్టి మనము డిసైడ్ చేసుకోవాలి. తర్వాత రెండు ప్రాసెస్లో అయిపోయిన తర్వాత మనం బ్లౌజెస్ అన్నీ కూడా కంఫర్ట్ వాటర్లో వేసి ఒక 5 మినిట్స్ ఉంచామంటే మంచి స్మెల్ వస్తుంది. ఇలా చేయడం వల్ల మనకి ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా క్లాత్స్ పైన మనకున్నదంతా కూడా క్లాత్స్కి వెళ్తుంది. అందుకే చాలామంది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, చనిపోయిన వాళ్ళు క్లాత్స్ కూడా తీసుకోకూడదు. ఒక టబ్లో సర్ఫ్ వాటర్, రెండు టబ్స్లో అలపరించుకోవడానికి ఇంకో టబ్లో కంఫర్ట్ వాటర్ ఉంచుకున్నాను. సో మనం బ్లౌజెస్ అన్నీ కూడా ఇలా కూర్చున్న చోటే కూడా నీట్గా క్లీన్ చేసుకోవచ్చు, మనం ఎన్ని ఎక్కువగా ఉన్నా కూడా. సో అలాగే శారీస్ కూడా సేమ్ మెథడ్లోనే చేసుకోవాలి. వాటర్ అనేది మనం శారీస్కి ఒక 3 శారీస్కంతా కూడా మనకి డర్టీగా అయిపోతుంది వాటరు. సో బ్లౌజెస్ అయితే ఒక 10 బ్లౌజెస్ వరకు కూడా ఈ టైప్లో మనం క్లీన్ చేసుకోవచ్చు. ట్యాప్ ఉన్న దగ్గరే మనము అవైలబుల్గా అక్కడే ప్లేస్ రెడీ చేసుకుంటే మనకి ఈజీగా, అసలు కష్టం అనేది లేకుండా ఈజీగా చేసుకోవచ్చు. మనము వాష్ చేసేటప్పుడు, సర్ఫ్ వాటర్లో చేసేటప్పుడు బ్లౌజెస్ని బ్యాక్ సైడ్కి మడత పెట్టుకోవాలి, అలాగే అలపరించేటప్పుడు మళ్ళీ తిప్పి వేసుకొని మనము అలపరించుకోవాలి. సో శారీస్ కూడా సేమ్ ప్రాసెస్, సర్ఫ్ వాటర్ యూస్ చేసుకోవచ్చు అన్నింటికీ కూడా. మిగిలిన వాటర్ అంతా కూడా డర్టీగా అయిపోయింటుంది కాబట్టి దాన్ని చేంజ్ చేసుకోవాలి. ఇలా చివరిలో మనం కుచ్చుళ్ళు పోస్తాం కదా కింద భాగంలో, అక్కడ మాత్రమే మనకి మాసిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ మాత్రం అలా మనము రబ్ చేసుకుంటే చాలు. చాలామందికి ఇలా వాష్ చేసే అలవాటు ఉండొచ్చు. నేను ఇంట్లో నా శారీస్కి ఎలా కేర్ తీసుకుంటాను అని మాత్రమే మీకు చెప్తున్నాను. సో సర్ఫ్ వాటర్ని అయితే అన్నింటికీ యూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ క్లీన్ చేసేసి చెప్పాను కదా, సర్ఫ్ వాటర్లో శారీస్ ఒక్కోసారికి 3 శారీస్ని నానబెట్టుకుంటాను కాసేపు, మనము వాటర్ అన్నీ కూడా రెడీ చేసుకునేంత వరకు. సో ఈ వాటర్ని అన్నిటినీ కూడా మనం కింద పోసేసి పారబోసి ఫ్రెష్గా ఉన్న వాటర్ని తీసుకొని 3 శారీలకు మాత్రమే అవుతుంది. మనము ట్యాప్ అక్కడే ఉంటే మనకి ఈజీగా ఉంటుంది, లేదు వాటర్ మనం బయట నుంచి తెచ్చుకోవాలి లేదా అంటే కొంచెం కష్టపడాలి, తప్పదు కదా. సో అంటే శారీస్ని బట్టి నేను అన్నీ కూడా స్టాక్ ఉంచుకొని నాకెప్పుడు లీజర్ అవుతుందో అప్పుడు చేసుకుంటూ ఉంటాను. సో నేను కట్టుకునే శారీస్ అన్నీ కూడా
నార్మల్గా ఇంకా పాతగా ఉన్నవి ఇలాంటివన్నిటినీ కూడా వర్క్ లేకుండా ఉన్న శారీస్ని వాషింగ్ మిషన్కే వేసేస్తూ ఉంటాను. అలా కాకుండా కొంచెం ఇలా వర్క్ ఉన్న శారీసు, కొత్తగా ఉన్న శారీసు వాటిని అన్నిటినీ కూడా ఇలా చేసుకుంటాను. సో అన్నిటినీ వాటినే వాటికే నేను 1 అవర్ 1/2 అవర్ కట్టుకున్నా కూడా వాష్ చేస్తానని చెప్పాను కదా, వాటికే ఒక కబోర్డ్ ఉంచుకుంటాను. సో అలా తీసేసిన శారీస్ అన్నీ కూడా అందులో ఉంచుకొని ఎప్పుడు లీజర్ దొరికితే అప్పుడు ఇలా చేసుకుంటూ ఉంటాను. సో మనకి పని వాళ్ళు వచ్చినా కూడా వాళ్ళ దగ్గర కూడా సో ఇలాంటి కాస్ట్లీవి కానీ కొత్తగా మనకి ఇష్టమైన శారీస్ అన్నీ కూడా మనం దగ్గరుండి చేయించుకుంటేనే మనకి నీట్గా ఉంటుంది. ప్రతి లేడీస్కి కూడా అలాగే ఇష్టం ఉంటుంది కదా. సో ఎవరికైనా కూడా వాళ్ళు చిన్న ఏజ్ వాళ్ళైనా, ఆఖరికి బాగా ఏజ్ అయిన పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ క్లాత్స్ అన్నీ వాళ్ళు వాష్ చేసుకొని వాళ్ళు భద్రపరచుకుంటేనే వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో ఇంకెవరైనా చేస్తే బాగా ఉతికారో లేదో, ఎక్కడ పడితే అక్కడ ఆరవేశారేమో అనే టెన్షన్ అయితే అందరికీ జనరల్గా ఉంటుంది. సో అలాగే నేను కూడా పని వాళ్ళ దగ్గర చేయించుకున్నా కూడా సో వాళ్ళ దగ్గర కూడా ఒక్కోసారి దగ్గరుండి నేనే చెప్తూ ఇలా చెయ్యి అలా చెయ్యి అని చెప్పి చేయించుకుంటాను. సో ప్రజెంట్ అయితే పనాము ఊరు వెళ్ళింది కాబట్టి సో శారీస్ అన్నీ స్టాక్ పడ్డాయి. సో వాటిని నేను క్లీన్ చేసుకుంటూ మీకు కూడా యూస్ఫుల్గా ఉంటుందని ఈ వీడియో చేస్తున్నాను. సో ఇదైతే కాటన్ శారీ, ప్యూర్ కాటన్. సో అది కూడా నేను కాస్ట్లీవి కూడా అందులో ఇలాగే చేసుకుంటూ ఉంటాను. ఏం కాదు, అసలు ఐరన్ కూడా చేయాల్సిన అవసరం లేదు. ఇలా మనము వాటర్లో వేసేసి కంఫర్ట్లో వేసిన తర్వాత మళ్ళీ మనం గంజి పెట్టేటప్పుడు పిండినట్లు పిండకూడదు. కాటన్ క్లాత్స్కి, స్మూత్గా ఉన్న శారీస్కి అంతా కూడా గంజి పెడుతూ ఉంటాం కదా. ఆ గంజి పెట్టడం సో రెండు రకాలుగా చూపిస్తున్నాను. పాతకాలం నుంచి కూడా మన పెద్దవాళ్ళందరూ కూడా బియ్యంతో గంజి పెడుతూ ఉంటారు కదా. అంటే బియ్యం అన్నం వంపిన గంజితో ఎలా గంజి పెట్టాలి, అలాగే మనకి కార్న్ ఫ్లోర్తో కూడా ఒక రకంగా రెండు రకాలుగా చూపిస్తున్నాను. అలాగే రెండు శారీస్ కూడా దీంట్లో గంజి పెట్టే శారీ ఎలా ఉంటుంది, దీంట్లో కార్న్ ఫ్లోర్లో గంజి పెట్టే శారీ ఎలా ఉంటుంది అనేది ఫినిషింగ్ అయిన తర్వాత మొత్తం అంతా కూడా స్టార్టింగ్ నుంచి మీకు క్లియర్గా చూపించబోతున్నాను. సో ఇప్పుడు ప్రజెంట్ అయితే బియ్యం అయితే నానబెట్టి ఉంచుకున్నాను. ఇది బియ్యం గంజి కాంచడానికి, అంటే కొంచెం నీళ్ళు ఎక్కువగా పోసుకొని ఉడికించుకోవాలి బియ్యాన్ని. ఉంటున్నాను, రెండు గరిటెలు వేసుకుంటున్నాను. సో మిగిలితే మనకి ఇంకేదైనా కాటన్ షర్ట్లు లాంటివి ఉంటాయి కదా, వాటికి కూడా పెట్టుకోవచ్చు. రెండు వేసుకుంటున్నాను. ఇప్పుడు మనం దీన్ని ఉండలు లేకుండా కలుపుకుంటూ వాటర్ పోసుకోవాలి. ఇప్పుడు మనం తగినంత వాటర్ పోసుకోవాలి. సో మనకి ఇంత కన్సిస్టెన్సీ వచ్చే వరకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఉంచి బాయిల్ చేసుకోవాలి. సో దీంట్లో మనము గంజి రెడీ చేసుకోవాలి. కలుపుకుంటూ ఉండాలి, ఉండలు కట్టకుండా నాన్ స్టాప్గా కలుపుతూ ఉండాలి. ఫస్ట్ చిక్కబడింది మనకి, ఇంకా బాగా బాయిల్ కావాలి. ఇటువైపు అయితే వాటర్ పెట్టాను. ఇది మనకి వాటర్ కాగిన తర్వాత ఇందులోకి బియ్యం వేసుకోవాలి. కార్న్ ఫ్లోర్లో తయారు చేసుకున్న గంజి ఇదైతే రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసాను. ఇది ఇక చల్లారిన తర్వాత మనం నెక్స్ట్ ప్రాసెస్ చెయ్యాలి. బియ్యం అయితే మనం ఆల్రెడీ నానబెట్టి ఉంచాము కదా, నానబెట్టుకున్నట్లయితే మనకి తొందరగా అవుతుంది. ఇదైతే ఈ గిన్నెలో ఉన్నదైతే అన్నం వంపిన గంజి, చూశారు కదా ఇంత నీళ్ళుగా ఉండాలి. మనం వాటర్ ఎక్కువగా పోసి ఉడికించుకుంటే చక్కగా వస్తుంది. ఏ గంజి అయినా ఇలా ఇలా నీళ్ళుగా ఉంది. దీంట్లో ఇంకా కొంచెం కూడా మనం నీళ్ళు కలుపుకోవచ్చు. కార్న్ ఫ్లోర్లో చేసిన గంజి బాగా చల్లారిన తర్వాత మనకి ఇలా కొంచెం గట్టిగా వస్తుంది. మనకి కింద గంజి వచ్చేసింది. ఏదైనా ఉండలు అలాగే మీగడ్లాగా ఉంటుంది కదా, ఈ గంజిని కూడా ఇంత నీళ్ళుగా తయారు చేసుకోవాలి. వాటర్ కలుపుకోవచ్చు వేరే వాటరు. ఈ గంజితో ఒక శారీకి గంజి పెడతాను, ఈ గంజితో ఇంకో శారీకి గంజి పెడతాను. మనకి శారీకి గంజి పెట్టేటప్పుడు ఇలా రెండు వైపులా కూడా ఒకే వైపు వచ్చేలాగా ఉల్టాగా మడుచుకోవాలి. ఇది నార్మల్ సైడు, మనం కట్టుకునే సైడు. ఈ పక్క ఉల్టా, మనకి ఇట్లా కుచ్చుళ్ళు కుట్టింటారు కదా దాన్ని బట్టి తెలుస్తుంది. ఇవి రెండు ఇలా తీసుకుని నేరుగా దీన్ని ఇలా మడుచుకోవాలి. సో మనం అమ్మవారికి శారీ కడతాం కదా అలా ఆఫ్ లాగా. సో మనకి చిన్నగా వస్తుంది శారీ.
పొడుగ్గా మొత్తం శారీ అంతా కూడా ఇలాగే పట్టుకోవాలి. కుచ్చుళ్ళు పోసుకుంటూ అలాగే మనం తీసుకుంటూ చేసుకోవాలి. సో దీంట్లో మీరు ఎవరిదైనా హెల్ప్ కూడా తీసుకోవచ్చు. నార్మల్గా మనం శారీకి ఎలా కుచ్చులు పడతామో అలా డబుల్గా, సింగిల్గా కాదు డబుల్గా, కిందది పైంది రెండు మిక్స్ చేయాలి. దాంతో ఇలా కుచ్చులు పోసుకోవాలి. అప్పుడు మనకి ఇక్కడ చిన్నగా వస్తుంది శారీ. ఇంకా అందరికీ క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. సో మనం ఏ శారీకి గంజి పెట్టినా కూడా, అంటే బకెట్లో గంజి పెట్టామంటే ఇలా పెట్టుకోవాలి. సో మీకు ఇది చెయ్యికి అబ్బకుండా ఎక్కువైంది అనిపించినప్పుడు ఒక క్లిప్ వేసుకోవాలి. హాఫ్ వరకు మడిచాం కదా, మనకి చెయ్యి నొప్పి ఎత్తుకుంటుంది కదా, అలాంటప్పుడు మనం ఇలాంటి రెండు క్లిప్స్ వేసి ఉంచామంటే సో అది ఊడిపోకుండా ఉంటుంది మడిచిండేది. ఇప్పుడు మళ్ళీ సేమ్ మనకి ఫుల్ శారీ మొత్తం ఇలాగే మడచాలి. అయితే అన్నం వడిచిన గంజి గంజిని ఇంకోసారి బాగా మిక్స్ చేసుకుని మనం ఆల్రెడీ మడిచి ఉంచుకున్నాం కదా, సో మనకి క్లిప్స్ వేసినది టాప్లో ఉంచుకొని కింద భాగంలో ఉన్న శారీని కొద్ది కొద్దిగా అలా మడత పెట్టినట్టు మనము నీట్గా అలాగే ఉంచాలి. అదిమి మనకి బాగా కంప్లీట్గా తడవ కార్న్ఫ్లోర్ గంజి. వాటరు గంజి బాగా మిక్స్ అయిపోయాయి. ప్యూర్ కాటన్ శారీ. కాటన్వే కాకుండా మనం డైలీ యూస్ చేస్తూ ఉంటాం కదా, చాలా మెత్తగా అయిపోయినవి, కుచ్చుళ్ళకి సరిగా నిలవకుండా ఉంటాయి కదా, అలాంటి వాటికి కూడా మనం ఇలా ఇదే మెథడ్లో గంజి పెట్టుకోవచ్చు. ఏ శారీస్కైనా కూడా చాలా చక్కగా స్టిఫ్గా కావాలి శారీ అని కోరుకునే వాళ్ళంతా కూడా ఇలా గంజి పెట్టుకోవచ్చు. మనం గంజి పెట్టేటప్పుడు ఎలా పడితే అలా అదిమేయకుండా నార్మల్గా మనం ఇప్పుడు అలపరిస్తూ ఉంటాం కదా, అలా చేసినప్పుడు లాగా కాకుండా ఇలా ఎలా ముడత ఉంచామో అలాగే మనము కొద్దిగా ప్రెస్ చేసి అందులో తడిచేలాగా కంప్లీట్గా తడవాలి. ఒక 15 మినిట్స్ అలాగే ఉండాలి, అందులోనే ఉండాలి. ఈ చివర్లో ఉన్నది, ఈ చివర్లో ఉన్నదానికి కార్న్ఫ్లోర్లో గంజిలో పెట్టాను. ఇది నార్మల్ శారీకి నార్మల్ రైస్ వాటర్తో, రైస్ గంజితో పెట్టాను. కొత్త శారీస్ని మనం నార్మల్గా వాషింగ్ మిషన్లో కానీ లేదంటే నార్మల్గా వాష్ చేసుకోవడం కంటే కూడా ఇలా చేసుకుంటే, సో మనము ఎన్ని ఇయర్స్ యూస్ చేసినా కూడా చీరలు ఎప్పుడు కొత్తగా ఉంటాయి. అలాగే మనం ఇలాంటి చమ్కీలు అన్నీ ఉంటాయి కదా, ఇలాంటివన్నీ కూడా మనం వాషింగ్ మిషన్లో వేస్తే అవన్నీ కూడా పాడైపోతుంది. ఇలా చేసుకుంటే మనకి శారీ చూడ్డానికి నీట్గా ఉంటుంది, అలాగే ఐరన్ కూడా పెద్దగా అవసరం ఉండదు. ఇలా చేస్తే పిండలేదు, మనము వాషింగ్ మిషన్లో వేస్తే అది బాగా డ్రై వాష్ చేసి బాగా బలంగా పిండేస్తుంది కదా గంజి పెట్టినప్పుడు అంతా కూడా. అలా కాకుండా వీటిని జస్ట్ అద్దడం, మనము ఆ చివర్లో మాత్రం ఎక్కడ మురుకుందో లేదంటే ఎక్కడన్నా మరకలు ఉంటే అక్కడ మాత్రం క్లీన్ చేసుకోవడం, తర్వాత నార్మల్గా కంఫర్ట్లో అద్దదని అలానే మెల్లగా ఇలాంటి ఒక చైర్ పైన కానీ మీకు ఏది సపోర్ట్గా ఉంటే దానిపైన ఉంచేయాలి. తీసి నార్మల్గా మనము అన్ని బట్టలు ఎలా ఆరవేసుకుంటామో అలా ఆరవేసుకోవడం అంతే, ఐరన్ చేసే పని కూడా ఉండదు. ఇక ఈ శారీస్కి అయితే ఆల్రెడీ ఇది అన్నింటికంటే ఫస్ట్ నానబెట్టుకున్నాం కదా, 15 మినిట్స్ అయిపోయింది. ఇప్పుడు మనము నీట్గా తీసి బాగా ఇప్పుడు పిండాలి. ఈ శారీస్ని అయితే మనం ఎంత బలంగా పిండితే అందులో ఉన్న గంజి కంప్లీట్గా వచ్చేయాలి. సో ఒక చోట గంజి ఎక్కువగా ఉండి ఒక చోట గంజి లేకుండా ఉన్నట్లయితే అది మనకి శారీ ప్యాచెస్ ప్యాచెస్గా వచ్చేలాగా ఉంటుంది. ఇది చాలామందికి అనుభవం అయింటుంది. ఎంత నీట్గా చేసినా కూడా ఒక్కో చోట ప్యాచెస్ అనేది వైట్గా తెలుస్తూ ఉంటుంది, ముఖ్యంగా కొంచెం డార్క్ కలర్ శారీస్ పైన. దులపడం వల్ల ఇంట్లో ఎక్స్ట్రా గంజి ఏమన్నా ఉంటే వెళ్ళిపోతుంది. ఇదైతే దోబి సీక్రెట్. మనకి శారీసు ఏవి కూడా తొందరగా పాత పడిపోకుండా ఉండాలంటే వాటిని ఎండలో కంటే నీడలో ఆరవేసుకోవాలి. సో నా శారీస్ అన్నీ కూడా ఎప్పుడు ఇంటి ముందు భాగంలో నీడలోనే ఆరవేసుకుంటాం ఇప్పుడు కూడా. సో అందుకే మనకి కలర్ షేడ్ కాకుండా ఉంటుంది. మనకి కొంచెం క్వాలిటీ తక్కువ ఉన్న శారీస్ అయినా ఏదైనా కూడా, అలాగే హెవీ కాస్ట్ ఉన్నవి కూడా ఎండలో ఆరవేయకపోవడమే మంచిది మనకి, అంటే లైఫ్ బాగా రావాలి అంటే. అలాగే గంజి పెట్టినవి కంపల్సరీ ఐరన్ చేసుకుంటేనే మనకి చక్కగా ఉంటుంది.
గంజి పెట్టాం కదా ఆ శారీని ఐరన్ చేస్తున్నాను, కేవలం ఆ శారీస్ మాత్రమే. ఇదండి ఈరోజు వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇవి రెండు అయితే గంజి పెట్టిన చీరలు. ఈ యెల్లో కలర్ది మనము అన్నంతో వంచిన గంజితో చేసినది గంజి పెట్టాము. ఈ శారీకి అయితే మనం కార్న్ఫ్లోర్తో తయారు చేసిన గంజితో గంజి పెట్టాము. సో రెండు కూడా చాలా బాగా వచ్చాయి. ఇక డైలీ యూస్ చేసే శారీస్, అలాగే మనం కొంచెం కొత్తగా ఉన్న శారీస్ అన్నీ కూడా ఎలా వాష్ చేస్తే ఎప్పుడు కొత్తగా. ఇవైతే నేను ఐరన్ కూడా చేయలేదు, జస్ట్ నీట్గా మడిచి దానిపైన ఏదైనా బరువు ఉంచి ఒక 3 డేస్ అలా ఉంచామంటే మనకి ఐరన్ చేసినట్టు వచ్చేస్తుంది, కరెక్ట్గా ఉంటుంది. అంటే ఎలాంటి దానిపైన వైట్ వైట్గా మరకలు లాంటివి లేకుండా నీట్గా రావాలంటే మనకి ఎంత పలుచగా ఉంటే అంత బాగా వస్తుంది. ఖచ్చితంగా దులిపే సమయంలో ఇద్దరు ఉండి హెల్ప్ చేసి బాగా దులిపినట్లయితే మనకి బాగా నీట్గా వస్తుంది. సో ఇదండి ఈరోజటి వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సో నచ్చినట్లయితే తప్పకుండా లైక్స్ పెట్టండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి.